పిఠాపురంలో పవన్ను ఓడించేందుకు ముద్రగడ భారీ స్కెచ్. ఆంధ్రప్రదేశ్లో రానున్న అసెంబ్లీ ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఓడించేందుకు కాపు ఉద్యమ నేత, వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో ఆయన వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన మీడియా ముందుకు వచ్చినప్పుడల్లా పవన్ కళ్యాణ్పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. కాపుల కోసం ఉద్యమిస్తానని చెబుతున్న పవన్ చంద్రబాబు ప్రభుత్వంలో 5 ఏళ్లు ఏ మడుగులో దాక్కున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇవే విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చూస్తున్నారు. పవన్, చంద్రబాబు ఇద్దరూ రాష్ట్ర ప్రజల్ని నమ్మించి మోసం చేయాలని చూస్తున్నారని, వారిని నమ్మితే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు ఒక అడుగు ముందుకేసి మరీ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ను ఎందుకు ఓడించాలో అక్కడి ప్రజలకు వివరిస్తున్నారు. బీసీలను అన్ని విధాలుగా మోసం చేస్తున్న చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ జట్టు కట్టడం వెనుక రాజకీయ స్వార్థంపై నియోజకవర్గ ప్రజలకు అర్థమయ్యేలా చెబుతున్నారు. అంతేకాదు సినిమా వాళ్ళు రాజకీయాలకు పనికిరారని, సినిమా వాళ్ళ తీరు మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు అనేలా ఉంటుందని ముద్రగడ చెబుతున్నారు. పవన్ నిర్ణయాలలో స్థిరత్వం ఉండదని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే పిఠాపురంలో ఆపరేషన్ ఆకర్ష్కి ముద్రగడ తెరలేపారు. గతంలో ఉద్యమ సమయంలో తన వెంట నడిచిన వారిని ఆయన కలుసుకుంటున్నారు. ముఖ్యంగా కాపులపై ఆయన పూర్తి స్థాయిలో దృష్టి సారించారు.